హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేనుమేష్యామ్ ఈరోజు మనం ఒక మూవీ టీమ్తో అయితే ఇంటర్వ్యూలో ఉన్నాం అది వచ్చేటప్పటికి శరప్ పంజరం అయితే ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది శరప్ పంజరం అని చెప్పని అంటే ఏంటి అసలు శరప్ పంజరం అంటే ఏంటి విధంగా ఇంకా ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ మూవీ టీం చెప్పిన విషయాలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని అయితే మాత్రం ఖర్చం చేస్తున్నాయి అది కూడా ఎట్లా అంటే అది నేను చెప్పడం కాదు వాళ్ళ చేత చెప్పేస్తాను ఆ ఆచార్యానికి గురి చేసే ఆ మూవీ ఏంటి అనేది రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి శరప్ టీం నుంచి ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ సార్ ఉన్నారు గణపతి రెడ్డి గారు అదే విధంగా లయా మేడం ఉన్నారు హీరోయిన్ అండ్ జీవన్ కుమార్ గారు ఉన్నారు హీరో కమ్ డైరెక్టర్ కూడా నవీన్ కుమార్ నవీన్ నవీన్ కుమార్ గారు అండ్ రైట్ మన జబర్దస్త్ జీవనన్న కూడా మనతో పాటే ఉన్నారు ఆయన కూడా ఇందులో ఈ మూవీలో మంచి క్యారెక్టర్ అయితే చేయడం జరుగుతుంది సో ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా ఎలా ఉన్నారన్న అందరూ సూపర్ సూపర్ ఎందుకంటే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అయితే మీరు చెప్పిన కాన్సెప్ట్ చూస్తే నాకంటే నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది సేమ్ ఇట్లా పబ్లిక్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయి హిట్ అవ్వాలని చెప్పని కూడా మేము కోరుకుంటున్నాం అన్న ఈ సినిమా ఇప్పుడు వచ్చేటప్పటికీ అసలు సిరప్ పంజరం అంటే ఏంటన్నా అసలు సిరప్ పంజరం అని మీరు ఎందుకని పెట్టారు దానికి శిరపంజరం అనేది కథకు చాలా ఆపి ఆ పదం యొక్క మీనింగ్ మహాభారతంలో ఉంటుంది అంటే బాణాలతోని పంజరం అల్లడం అని దాని అర్థం శరపంజరం అంటే అందులో పడ్డవాళ్ళు బయటికి రాలేరు అనే అర్థం ఓకే అది అశ్వత్థాముడు అర్జునుడు హనుమంతుడు తప్ప ఇంకెవరు ఛేదించలేరు అంటే అందులో పడ్డవాళ్ళు బయటికి రాలేరు అన్నప్పుడు ఈ కథలో ఉన్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి జోగిని దేవదాసు వ్యవస్థ ఐడియా ఉంది కదా దేవదాసి వ్యవస్థ లాగానే కొన్ని ప్రాంతాల్లో జోగిని కొన్ని ప్రాంతాల్లో మాతాంగి అని పేర్లు మారుస్తూ ఒక మూఢాచారాన్ని సృష్టించి ఆడవాళ్ళని ఒక దేవతకో చెట్టుకో పెళ్ళి చేసి ఊరు పెద్ద శారీరకంగా వాడుకోవడం తర్వాత ఊరందరూ సొత్తుగా ఊరందరు ఆస్తిగా వాళ్ళని శారీరకంగా వాడుకోవడం జరుగుతుందనమాట అంటే అందులో జోగినిగా మారిన తర్వాత బయటికి రాలేరు ఇక ఒకవేళ మా రావాలనుకున్న వాళ్ళు రావద్దు ఊరుకు మంచిది కాదు అనే ఒక మూఢాచారం ఉంటుంది ఆమెకు ఒకవేళ పాప పుట్టుంటే అమ్మాయి పుట్టుంటే అమ్మాయి కూడా మళ్ళీ జోగిన్ అవ్వాల్సిందే తర్వాత జనరేషన్ కూడా తర్వాత జనరేషన్ కూడా జోగిన్ అవ్వాల్సిందే అందుకే ఆ టైటిల్ శరపంజరం అనే టైటిల్ అమ్మాయి క్యాప్ట్ అవుతుందని పెట్టడం జరిగింది ఓకే సూపర్ సూపర్ అసలు ఆ శరపంజరం అనేది తెలుగులో ఎంత స్వచ్ఛంగా ఉందో మీ సువర్ణ భూమి అనేది కూడా మీ సువర్ణ మీడియా అనేది కూడా అంతే తెలుగులో పలికేదానికి ఎంతో ఉచ్ఛేదించడానికి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అదే సార్ అంటే ఆ తెలుగుతనం అనేది ఉట్టిపడుతుంది ఆ పదాలలో అదే సార్ శరప్ పంజరం అసలు ఆ మీనింగ్ చెప్పేటప్పటికి ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది నాకు రైట్ సూపర్ అండి నవీన్ గారు అంతే విధంగా లయ మేడం ఇప్పుడు వచ్చేటప్పటికీ ఇట్లా అంటే జనరల్ గా స్టోరీ చెప్పారంటే ఇప్పుడు ఎవరైనా చెప్పారని స్టోరీ చెప్పారంటే అది ఎట్లా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ లో మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా చాలా మంది ఆలోచించుకొని క్యారెక్టర్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు మీకు ఎలా వచ్చింది ఆఫర్ ఎలా వచ్చింది చెప్పినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది నాకు ఈ ఆఫర్ వచ్చేసి అలవాల్ సోమయ్య గారు మా ఏరియాలోనే ఉంటారు తనే చెప్పారనమాట ఇట్లా మూవీ ఆఫర్ ఉంది చేస్తావా అమ్మా అని మా పేరెంట్స్ తో కూడా తనే వచ్చి మాట్లాడారు ఓకే కూడా పరిచయం చేశారు ఈసారి చూసి ఓకే ఈ అమ్మాయిని పెట్టుకుందాం ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అనుకో అన్నారు అనమాట నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు అప్పుడు నా టెన్త్ కంప్లీట్ మీకు అంటే అసలు ఆర్టిస్ట్లో ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామన్న చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమా ఎట్లా స్టార్ట్ అని చెప్పాలి చెప్పలేదు మీరు చెప్పండి అన్న తర్వాత మేడం అడుగుదో అసలు ఎలా స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ థౌజండ్ అన్న స్టార్ట్ చేసిన టూ థౌసండ్ నైన్టీన్ కథకు బీజం పట్టిది ఒక పదిహేను సంవత్సరాల క్రితం పడింది బో మై గార్డ్ అయితే మనకు అవకాశం లేనప్పుడు అవకాశాలు రానప్పుడు మనకు మనమే అవకాశాన్ని సృష్టించుకోవడమే ఒక ప్రయత్నం అవుతుంది ఆ ప్రయత్నమే ఈ శరపంజరం అయితే మన సినిమా చేయాలంటే డబ్బులు కావాలి అందరికి తెలిసిందే డబ్బులు లేవు మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు సినిమా తీయాలని ఒక ఆశ ఆశయం తప్ప ఇంకేం లేదు మా దగ్గర కానీ నాకు జీవన్ చిన్నపంచి ఫ్రెండ్ జబరస్ వెంకీ చిన్నపంచి ఫ్రెండ్ రాజమౌళి అని జబరస్ రాజమౌళి అన్న చిన్నప్పటి ఫ్రెండ్స్ వీళ్ళందరు ఫ్రెండ్స్ నాకు వీళ్ళతో పాటు వరంగల్ భాష అన్నే మంచి యాక్టర్ అన్న చాలా సినిమాలు చేశాడు ఆనంద్ భారతి అని పూరి పూరి జగన్నాథ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేస్తాడు అన్న కూడా అడగగానే వీళ్ళందరూ ఒక అన్న ఒక ప్రయత్నం చేస్తున్నాం డబ్బులు లేకుండా ఒక సినిమా దిద్దాం మీకు రెమ్యునేషన్ ఇవ్వను రెమ్యునేషన్ ఇవ్వడమే కాదు మీకు ఫుడ్ కూడా పెట్టను మీరు మీ బాక్సులు మీరే తెచ్చుకోవాలి మీ టిఫిన్ మీరే తెచ్చుకోవాలి మీ వెహికల్ మీ పెట్రోల్ మీ డీజిల్ ఏది ఉన్నా మీరే పెట్టుకోవాలి అట్లా నాకు ఒక సహకరించాలని ఒక మంచి కథను తీసుకొస్తాను అని చెప్పిన కథ చెప్పగానే వాళ్ళందరూ ఇంప్రెస్ అవ్వడం ఆ కథ నచ్చి మన ప్రయత్నం కూడా నచ్చి చేద్దామని ఒప్పుకున్నారు మేము హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నాం ఎవరిని హీరోయిన్స్ మన దగ్గర రావాలంటే భయపడతారు సినిమా ఫీల్డ్కు ఆ టైంలో ఎవరిని అడిగినా పేమెంట్ అడుగుతున్నారు మనం డబ్బులు ఇవ్వలేము ఇవ్వాల్సి వస్తుంది జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ డబ్బులు ఇవ్వలేము ఎలాంటి అమ్మాయి కావాలి అంటే ఆ క్యారెక్టర్ చెప్పి ఆ అన్న వాళ్ళతో డిస్కస్ చేసుకున్నప్పుడు అలవాళ్ళ సోమన్నా ఇట్లా మెరుగు మలేసిన కూడా అని వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక టూ డేస్ తర్వాత అన్న ఈ అమ్మాయి ఫోటో తీసుకొచ్చి చూపించింది నాకు తమ్ముడు ఇట్లా ఉంది అమ్మాయి ఓకేనా అని అంటే ఓకే అన్న ఒకసారి చూద్దాం అన్న పిలిపించారు పిలిపించిన తర్వాత స్క్రీన్ టెస్ట్ చేసినాం తర్వాత సరే ఇప్పుడే చెప్పారు చూద్దామని ఒక ట్రయల్ షూట్ చేద్దాం మామూలుగా అని చెప్పి చేసాం చేసినాక ఓకే బాగా అనిపించింది కానీ భయం ఎక్కువ ఉంది అమ్మాయికి అప్పుడు అప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయింది టూ థౌజండ్ అయిపోయి ఇంటర్ పోయే టైం తర్వాత చేస్తున్నాం మధ్యలో కొంచెం భయం అవుతుంటే కూడా ఇక వద్దులే ఈ అమ్మాయితో ఇబ్బంది అయితే మా అమ్మాయి అప్పుడు అనుకున్నాం కానీ నెక్స్ట్ డే మళ్ళీ షూట్ లో బాగా చేసింది ఎట్లా ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా చేయాలి యాక్టింగ్ అంటే ఎట్లుంటుంది ఆ లొకేషన్ పోయినాక ఎట్లా ఉండాలి ఎవరిని పట్టించుకోవద్దు నీ కెమెరా కెమెరా కనపడద్దు ఇక్కడ జనాలు కనపడవద్దు నీకు ఏం చెప్పావో అదే వినిపించాలి అదే కనిపించాలి అక్కడ అని చెప్పి చేయించుకోవడం జరిగింది అట్లా ఈ క్రమం వన మేము షూటింగ్ చేస్తున్నాం కానీ షూటింగ్ వరకే ఆలోచించుకున్నాం అప్పుడు షూటింగ్ చేయాలి ఫస్ట్ పూర్తి చేయాలి టెక్నికల్ గా మనకు చాలా సపోర్ట్ అవసరం మ్యూజిక్ అవసరం డబ్బింగ్ అవసరం ఇవన్నీ వాటి గురించి షూటింగ్ కంప్లీట్ చేసినాక అప్పుడు చూద్దాం అనుకున్నాం అనుకున్న టైంలో మళ్ళీ కెమికి అన్నా అని అన్న ఫేస్బుక్లో చూసి ఈ సినిమాని ఒక నేను రావచ్చ తమ్ముడు లొకేషన్ కూడా రాండి అన్న అని చెప్పిన అన్న అరవై నాలుగు సీరియల్స్కి మ్యూజిక్ చేసి నంది అవార్డు గ్రహీత ఆ అన్న వస్తాను మన వద్దాను ఎట్లా అంటే అన్న హ్యాపీ రాండి అన్న వచ్చి షూటింగ్ లొకేషన్ చూసిండు కొన్ని సీన్లు ఎడిట్ చేసి పంపండి తమ్ముడు అన్నాడు చేసి పంపించింది పంపిస్తే నచ్చింది నేను మ్యూజిక్ చేస్తా అన్నాడు ఆ తర్వాత అసలు ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా కెమెరామెన్ వస్తాను సిరిపడి తను ఇద్దరిది ఒకటే విలేజ్ అనమాట కలిసి ప్లాన్ చేసుకున్నాం ఇది తన దగ్గర కెమెరా లేదు కెమెరా లేకుండా షూటింగ్ అంటే సినిమా చేయాలి సంకల్పం సినిమా చేయాలి అనే సంకల్పం ఫ్రెండ్స్ దగ్గర అడుక్కొచ్చి కెమెరాలు వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో కెమెరాలు కెమె స్టార్ట్ చేసిన సినిమా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు అని ఇస్తారు మనకు ఎప్పటికీ కెమెరా ఖరాబ్ అయిద్దేమో లేకపోతే ప్రాబ్లం అయితే అన్న భయంతో వాళ్ళు ఇవ్వలే ఇట్లా ఇవ్వలేని ఇబ్బందులు ఆర్టిస్టులు వచ్చిన తర్వాత కెమెరా లేక షూటింగ్ ఆగిపోవడం ఇవి జరుగుతుంటే మల్లికన్న చూసి ఇంత ఇబ్బంది అవుతుంది మంచి ప్రయత్నం దీన్ని ఇట్లా కిల్ చేయొద్దు అనుకొని మల్లికన్నకు గణపతి రెడ్డి గారికి మంచి పరిచయం ఉంది సార్ ఆల్రెడీ సినిమాలు చేశాడు అప్పటికే ప్రొడ్యూసర్ అంటే సార్ కాల్ చేసి సార్ ఇట్లా ఒక తమ్ముళ్ళు ఇట్లా ప్ర ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏదైనా హెల్ప్ చేయగలరు ఏం చేయమంటారా కెమెరాలకి ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే సరే సార్ అప్పుడు ఇక్కడ ఒంగోలో ఇక్కడ ఉన్నారు సార్ అప్పుడు సరే రండి అన్నాడు మేము అనుకున్నాం కదా సార్ అమ్మంటే రెండుకి పిస్తారు కావచ్చు ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ ఆ టెన్ డేస్లో మంచి ప్లాన్ చేసుకుని షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను మా మనసులో అదే ఉంది మరి ఒక ఆశ కలిగింది కాబట్టి కొంచెం మైండ్లో జనరల్గా తీసుకుంటా మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత సార్ డైరెక్ట్ షాప్కి వెళ్ళండి ఏ కెమెరా కావాలి మీకు కెమెరా అన్న అంటే కొను కొన కొనేసేయండి అన్నాడు కొనడమ్మా వెంటనే కొనడం ఒకరి ముఖ్య ఒకరి చూసుకొని ఈ గేమ ఎట్లుంటుంది ఎట్టుంటది కనక వర్షం గురించినట్టు ఉంటుంది మనకు ఆకలితో ఉండడానికి అన్నం దొరికినంత సంతోషం ఓకే వెంటనే వెళ్ళి ఫైవ్ కెమెరా కెనాన్ ఆర్ ఫైవ్ కెమెరా ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఒక ఏడు లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నాం సార్ ఇప్పించాను మాకు గిఫ్ట్ గా అవన్నీ అసలు గొప్ప విషయం ఏంటంటే మనం ఒక ప్రయత్నం చేస్తామంటే స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పోతున్నాం అంటే ఇంకెక్కువ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సపోర్ట్ చేయరు ఎందుకు రా సినిమా ఎందుకు ఏదైనా పని చేసుకోలేదు ఏదైనా చేసుకో అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ టైంలో సార్ కొనిచ్చి వదిలిపెట్టేసి మమ్మల్ని వదిలిపెట్టకుంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ నెల ఏప్రిల్ నైన్టీన్త్న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమా ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు జీరో బడ్జెట్లో మొదలుపెట్టిన సినిమా అందరూ కామెంట్ చేస్తున్నారు సినిమా పూర్తవుతుందా కాదా అయితే ఎక్కడ రిలీజ్ చేస్తా యూట్యూబ్లో ఎక్కడా ఎక్కడ రిలీజ్ కాకపోతే పరదా కట్టి ఊరు ఊరుకు చూపిస్తాను మొదలుపెట్టిన సినిమా మామిడి హరికృష్ణ గారు తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర భాష గారు సార్ చూసి పిలిచి రవీంద్ర భారత్ లో పోస్టర్ లాంచ్ చేపించాను గ్రాండ్ గా అన్నిచ్చిన ధైర్యంతో రవీంద్ర భారత్ కాకుండా సార్ యాడ్ అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్ లో రామనాయన్ లో ప్రివ్యూ లేసిన ఫస్ట్ సాంగ్ లాంచ్ విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు విజయశాంతి గారు ఆర్పి పట్నాయక్ గారు వేణు ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అంటే ఎక్కడో అమ్మాపురంలో మొదలైన సినిమా హైదరాబాద్ ఇండస్ట్రీలో చొచ్చుకొని వెళ్ళింది ఇప్పుడు అందరికి తెలిసి సినిమా గురించి ఖచ్చితంగా దానికి దానికి కారణం ఏంటంటే మా ప్రయత్నం ఏదైనా మా స్నేహం ఏదైనా వీటన్నిటి నిలబడ్డాయి ఈ రోజు అంటే దాని కారణం గణపతి రెడ్డి గారు ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్దాం అన్న సార్ సార్ ఎలా సార్ మీ దగ్గరికి అసలు వీళ్ళు ఇలా సినిమా చేస్తున్నారు ఇటువంటి సినిమా చేస్తున్నారు అని చెప్పడం మీ దగ్గర ఎప్పుడు వచ్చింది సార్ ఎలా వచ్చింది యాక్చువల్గా కరోనా టైం అండి అవును పూర్తి కరోనా టైంలో నేను అప్పుడు ఫ్యామిలీ మేము మొత్తం వైజాగ్లో ఉన్నాము మల్లిక్ గారు అంటే నేను నా ఫస్ట్ సినిమాకు మల్లిక్ గారి మ్యూజిక్ డైరెక్టర్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఒక సినిమా చేశాను ఓకే చేసి అప్పుడు ఆ టైంలోనే టూ అండ్ హాఫ్ క్రోర్ పెట్టి బడ్జెట్ సినిమా చేసి కేవలం ఆ సినిమా నచ్చక నేను రిలీజ్ కూడా చేయాలి హార్డ్ డిస్క్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాను అంటే సెన్సార్ కూడా అయిపోయింది మొత్తం ప్రివ్యూ చూసాము కొంచెము క్లైమాక్స్ రీషూట్ చేస్తే బాగుంది బాగా వచ్చేదే కానీ అందులో చేసిన వాళ్ళంతా చాలా పెద్ద ఆర్టిస్టులు ఎవరు సిఆర్ సిండే ఆశిష్ విద్యార్థి గారు ప్రిన్స్ వాళ్ళతో చేశాను వాళ్ళ డేట్స్ రోజు డేట్ కోసమే మేము ఆరు ఆరు నెలలు ఆగాం మళ్ళీ నేను క్లైమాక్స్ చేయాలంటే ఇంకా రెండు సంవత్సరాలైన ఇది చేయలేని లేని ఉద్దేశంతో పక్కన పెట్టేశాను అంటే అలాగే రిలీజ్ చేయొచ్చు కానీ మన గుడ్ విల్ పోతుంది మా బ్యానర్ యొక్క గుడ్ విల్ పోతుంది గుడ్ విల్ పోకూడదు మనకు డబ్బులు పోయినా ఇంకోసారి సంపాదించుకోవచ్చు కానీ ఆ గుడ్ విల్ అనేది పోతే కష్టం అనే ఉద్దేశంతో పక్కన పెట్టాను అనమాట మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారు అప్పటి నుంచి నేను ఆయనతో ర్యాప్ ఉంది తర్వాత కొన్ని వెబ్ సిరీస్లు చేశాను ఇంకా ఇండస్ట్రీ వద్దు సినిమా వద్దు అనుకున్న తరుణంలో మళ్ళీ అనుకోకుండా ఆయన నాకు కాల్ చేసి అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా కరోనాలో సరే ఇలా ఒక జీరో బడ్జెట్ మూవీ మన పిల్లోళ్ళే చేస్తున్నారు సబ్జెక్ట్ ఇలా అంటే సబ్జెక్ట్ ఎలా ఉంటుందన్న సబ్జెక్ట్ చెప్పాడు రెండు భిన్న జాతులు అంటే ఒక గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది అందులో తెలంగాణ యొక్క నెగిటివిటీ దాన్ని ఇప్పుడున్న తరాలకు చెప్పే ఉద్దేశము అంటే వాళ్ళ ఇంటెన్షన్ బాగుంది అంటే ఈయన ఏదో కమర్షియల్ కూడా కాకోకుండా అంటే ఏదో పది రూపాయలు డబ్బులు రావాలను లాంటి ఈయనకు పేరు రావాలను చేయలేదు అట్ ద సేమ్ టైం ఈ జనరేషన్స్కు పాత పద్ధతులు చెప్పాలనుకున్నాడు అందులో వీళ్ళు చేస్తున్న ప్రయత్నం మంచిది దీనికి అంతమంది ఆర్టిస్టులు ఆయనకు సహకరించి ఫ్రీగా చేస్తున్నారంటే మనం కూడా మన వంతు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి సరే ఇలా సరే ఏం చేయాలి నేను అన్నాను ఓ కెమెరా కావాలి సార్ వాళ్ళు కెమెరా నేను షూట్కి వెళ్ళాను అక్కడ కెమెరా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే సరే మీరు వెళ్ళండి నెక్స్ట్ డే వెళ్ళండి వెళ్ళి కెమెరా అక్కడికి వెళ్ళి నాకు చెప్పండి నేను పేమెంట్ నేను పేమెంట్ చేస్తాను వెళ్ళిపోండి కెమెరా కన్నా సూపర్ సార్ సూపర్ అట్లా మా జర్నీ స్టార్ట్ అయింది సూపర్ సార్ నిజంగా దాని తర్వాత అనుకోకుండా నేను ఇండస్ట్రీకి దూరంగా ఉందామనుకున్న వాడిని అనుకోకుండా వీళ్ళ సినిమాతో మళ్ళీ నేను రావడం ఏంటో మళ్ళీ ఇంకొక సినిమా చేయడం దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంకొక మూడు సినిమాలు చేయడం ఇప్పుడు ప్రజెంట్ మా ప్రొడక్షన్లో అండర్ మూడు జరుగుతున్నాయండి అన్ని పెద్ద ప్రాజెక్టులు అదేదా సారే పెద్ద ప్రాజెక్ట్ ఉండదు ఆ వెబ్ సిరీస్ చేసినాయి కానీ లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా కూడా చూపించారు చెప్పారు అదే ఇంక ఇప్పుడు వచ్చే ఆరు ఏడు నెలల్లో మై కంటిన్యూగా త్రీ ఫోర్ మూవీస్ రిలీజ్గా ఉన్నాయి అంత పెద్ద సినిమాలు చేస్తూ కూడా నేను ప్యార్లర్గా ఇలాంటి కొత్త వాళ్లకు మనము ఎంకరేజ్ చేయాలి అంటే ఇప్పుడు ఈయన బయటికి వచ్చాడు అనుకోండి అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంతవరకు రావడానికి యొక్క కారణం కూడా నవీన్ గారి యొక్క బ బలమైన సంకల్పం అంటే చేతిలో చెల్లిగవ్వలేదు డబ్బులు లేవు అసలు ఆయన అమ్మాపురం నుంచి హైదరాబాద్కి రావాలంటే బస్ టికెట్ కూడా ఉండదు నాకు తెలిసి ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరో వందో ఐదు వందలు ఆయన ఇస్తే హైదరాబాద్కి రావాల్సిన పరిస్థితుల్లో ఒక సినిమా తీసి అంతమంది ఆర్టిస్టులను ఫ్రీగా ఒప్పించుకొని ఇప్పుడు ఎందుకంటే మేము ప్రొడక్షన్ చేస్తున్నాం నాకు తెలుసు ఆ ప్రొడక్షన్ వాల్యూ ఏంటో ఎందుకంటే ఒక ఆర్టిస్టు మనం పేమెంట్ మాట్లాడుకొని అడ్వాన్స్ ఇస్తాము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత లొకేషన్స్కు రాంతలకి అదే చిన్న సినిమాలు అయితే ముందే పేమెంట్ ఇవ్వాలి పేమెంట్ అదే పెద్ద బ్యానర్లు అంటే ఒకవేళ వాళ్ళ చుట్టూ తిరుగుతారులేండి మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆరు నెలలు సంవత్సరమైనా వాళ్ళ కోసం పేమెంట్కి వెళ్తారు అదే చిన్న సినిమాలు అంటే ముందు పేమెంట్ ఇస్తే కానీ రారు నేను నేను తీసిన నా సినిమాల్లోనే పది ఇరవై వేలు యాభై వేలు రూపాయలు తక్కువైనా కూడా ఆర్టిస్టులు వచ్చి తాజా హోటల్లో కూర్చొని లొకేషన్స్ రాక ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయిన రోజులు కూడా మేము కల్లారా చూసి ఆ పెయిన్ కూడా అనుభవించిన వాడిని అలాంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని అది ఇంకొక విషయం నాకు ఇందాకనే చెప్పాడు జీవన్ నాకు ఇంతవరకు అది తెలియదు ఆ విషయం తెలిసిన ఏంటంటే నేను అంతవరకు రాణించేవాని అంటే ఈయన అప్పుడు టూ థౌజండ్ కరోనా వచ్చినప్పుడు చాలా పీక్ స్టేజ్కి వెళ్ళాడు జీవనం ఒక టైంలో అసలు లేడు చనిపోయాడు అని కూడా చెప్పాను అంత పీక్ లోకి వెళ్ళేసి నిజంగా చెప్పాలంటే ఈ శరపంజనం సినిమా ఆయనకు ఊపిరి పోసిందేమో ఎందుకంటే అప్పుడు మేము సగమే తీశారు వీళ్ళు ఈ సినిమా కోసమే ఆయన ఊపిరి పోసుకున్నాడేమో అని అనుకున్నాను ఆ టైంలో అప్పుడు మంచి ఆయన టీమ్ లీడర్గా ఉన్నాడు అంత ఎంతో సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకున్నంతా దాంట్లో ఆ జబ్బుకి కానీ వాటికి కానీ మేనేజర్ కానీ అయిపోయింది అయిపోయినా మళ్ళీ షూటింగ్ ఉందంటే అక్కడ హైదరాబాద్ నుంచి అమ్మాపురం పోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవంట పైసలు లేవంట ఏది ఎవరైనా ఫ్రెండ్స్ని అడిగి ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతి బదులు ఇప్పించుకొని ఇక్కడేమో అడగలేడు వచ్చి ఇక్కడ షూటింగ్ చేశాడు స్నేహం అయిపోయింది ఒక సంకల్పం మీద ఉన్నారు అంటే మళ్ళీ అంటే ఇప్పుడు పోనీ ఇక్కడేమన్నా వచ్చి ఆయన ఏమన్నా షూటింగ్ చేస్తే ఆయన ఇరవై వేలు ముప్పై వేలు ఆయనకు రెమ్యునేషన్ ఇచ్చేది కూడా లేదు ఆ టైంలో కూడా ఆయన ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు తీసుకున్న ఆర్టిస్టే అలాంటిది ఊరికి వచ్చి చేసి మళ్ళీ ఛార్జీలకు డబ్బులు లేకపోతే పక్కన వాళ్ళతో అడు అడుక్కొని వచ్చి ఇక్కడ చేశాడంటే నిజంగా హ్యాట్సాప్ మీ అందరికీ మీరు చేసే ప్రయత్నానికి నేను చేయడం పెద్ద గొప్పయం కాదు ఇప్పుడున్న అదే చెప్తున్నారు కదా ఇప్పుడున్న ఆర్టిస్టులు అలా ఉన్నారు పదివేలు తక్కువైనా కూడా లొకేషన్కి రాని ఆర్టిస్టులు ఉన్నారు ఈ రోజుల్లో మీరు అసలు ఒక్క రూపాయి రెమినేషన్ కూడా తీసుకోకుండా ఆశించకుండా సిల్ అదే ఈ రోజు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చూస్తున్నా ఎక్కడ పడితే అక్కడ సార్ నేను ఉన్నానని మా ఎంపడే తిరుగుతూనే ఉన్నాడు నేను నా ప్రమోషన్స్కు మేము నా లాస్ట్ టైం మన నవంబర్లో అన్వేషణ మూవీ రిలీజ్ చేశాము నాలుగు కోట్లు దాని బడ్జెట్ అయితే ఒకటిన్నర కోట్లు నేను ప్రమోషన్స్ ఖర్చు పెట్టాను అంటే నాలుగు నా ఒక సినిమా తీయాలంటే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ప్రమోషన్స్ ఆక్యుపేట్ చేస్తున్నాయి అయినా ఎంతవరకు ఇచ్చామో తెలియదు అటువంటి టైంలో మీరు ఇంత ఒక్క రూపాయి మీరు ఆశించకుండా ప్రతిదానికి మేము ఉన్నామండి వస్తున్నారంటే నిజంగా నువ్వు ఇంకా ఇప్పుడున్న ఆర్టిస్టులకు పెద్ద పెద్ద ఆర్టిస్టులకు నువ్వు రోడ్ మాల్ నిన్ను నిన్ను ఇన్స్పైర్గా తీసుకోవాలా ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా అందుకనే ఈ సినిమా అనేది బయటికి వెళ్తేగినా డెఫినెట్గా ఈ కొత్త వారికి ఇంకా కొత్తగా సినిమా తీయాలా అనుకున్న వాళ్ళకు కూడా మీరందరూ ఊపిరి భోజనాలు అవుతారు ఈ సినిమా ఈ సినిమా చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది డెఫినెట్గా అదే సార్ జనరల్గా ఎప్పుడైనా ఇట్లా ఇంటర్వ్యూస్ మాట్లాడేటప్పుడు ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నారంటే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే మాక్సిమం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్తారు మాకు చాలా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్ గారు మేము దేనికి కూడా మేము అడిగిన దాన్ని ప్రతిదీ ఇచ్చారు మాకు చాలా అంటే చాలా ఇది చేశారు ప్రమోషన్ ఎలివేట్ చేశారు అలా చేశారు అని చెప్పారు ప్రొడ్యూసర్ గారు చెప్తారు అది ఆయన గురించి చెప్తారు ఆర్టిస్టులు కానీ లేదా డైరెక్టర్లు ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే నేను ఇప్పుడు చూస్తలేదంటే రివర్స్ సార్ సార్ గురించి మాట్లాడుతున్నానంటే అంటే మీ అక్కడ వర్క్ కానీ మీ చేసిన మీ ఆలోచన కానీ ఏ విధంగా ఉందో సార్గా ఇప్పుడు గణపతి రెడ్డి గారు సార్గా ఎంత ఎంత దగ్గర అయిపోయారు అనేది ఇప్పుడు నాకు క్లియర్గా తెలుస్తుంది సార్ మాట్లాడుతుంటే రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి జీవన్ అన్న ఏంటన్న అసలు నువ్వు అసలు నువ్వు జబర్దస్త్లో ఒక ఒక వెలుగు వెలిగావన్నా నువ్వు జబర్దస్త్లో ఒక వెలుగు వెలిగావు తర్వాత జనరల్గా ఆ కోవిడ్ టైంలో అనేది ఆ ఇష్యూ అనేది నడిచింది చాలా అంటే చాలా ఇష్యూ నడిచింది చాలా వైరల్ అయిపోయింది అది కానీ అక్కడ అది బయటకు వచ్చింది ఒకటి అక్కడ జరిగింది వేరు నీ నీ గురించి బయటకు వచ్చింది ఒకటి కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది వేరు కానీ ఆ సిచ్యువేషన్ ఏంటనేది ఇప్పుడు మాకు ఇప్పుడు తెలుస్తుంది జనాలు ఖచ్చితంగా జీవనాన్న ఎక్కడికి వెళ్ళిపోలేదు మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీ ఇప్పుడు అన్న వరుసగా ఇప్పుడు సినిమాలు కూడా మీరు స్టార్ట్ అయింది వరుసగా చేస్తున్నారు ఎలా అనిపించింది అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు నవీన్ అన్న మీరిద్దరు కూడా క్లోజ్ అని చెప్పని అంటున్నారు చిన్నప్పటి నుంచి జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఒక ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ని పక్కన అనదమ్ములే ఇప్పుడు ఎవరిని ఒకరు ఒకరిని నమ్మరు అరే నేను ఇప్పుడు కాదు రేపు రే పొద్దున స్థలం చేయరా అని అంటేనే ఇంత అనదమ్ములే నమ్మరు ఎవరు ఎవరినొకరు అటువంటిది ఎలా మీ ఇద్దరు ఎలా కలిసింది ఇట్లా చేద్దామని చెప్పని ఎలా అనుకున్నారు అంటే అన్న చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న అంటే మనస్తత్వాలు అంతే ఒకే మనస్తత్వాలు ఖచ్చితంగా ఒక దగ్గర కలిస్తాయట తెలియదు సో తను అనుకున్న ఒక సంకల్పానికి సో మేము సైతం అన్నట్టుగా మేమందరము కలిసాం దాంట్లో ఇంకొక స్వార్థం కూడా ఉంది మంచి సబ్జెక్టు మంచి కథ సో ఇలాంటి సినిమాలు చేస్తే ఖచ్చితంగా మనకు పేరు వస్తుంది గుర్తింపు వస్తుంది గుర్తింపు వస్తుంది సో ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా ఇలాంటి ఒక సినిమా చేస్తే మనం ఆర్టిస్ట్ అంటే మనం అంటే ఏంటో తెలుస్తుంది అన్న ఒక ఆలోచన సో దానికి తోడు మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసినాం కలిసి వేల వేలు కలిసి చేసినాము సో అలా అనుకున్న టైంలో ఫస్ట్ డిఓపి గారు మస్తాన్ సిరిపాటి ఆయన ఇద్దరు అనుకున్నప్పుడు నాకు నాకు చెప్పడం జరిగింది ఓకే మనం కలిసి చేద్దాం అనుకు ఇవన్నీ ఆలోచించాలి దాని తర్వాత విషయాలు కలిసి చేసేద్దామని అనుకున్నాం దాని తర్వాత వెంకీ యాడ్ అయ్యింది దాని తర్వాత రాజమౌళి అన్న ఇలా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుకున్న చేస్తున్న టైంలో అయితే చేస్తున్నాం కానీ వాట్ నెక్స్ట్ తర్వాత దీన్ని ఓకే పోస్ట్ ప్రొడక్షన్ ఇవి ఆలోచించే వరకు తర్వాత అరే ఇవన్నీ ఉంటాయి కదా అసలు మరి ఇది ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో ఏమో దేవుడు పంపించినట్టు మాకు మల్లికన్న మ్యూజిక్ డైరెక్టర్గా మాకు రావడం ఇక అసలు పెద్ద దిక్కుగా మా గణపతి రెడ్డి సారు మల్లికన్న ద్వారా రావడం ఇంకా ఎక్కడ ఆగకుండా అయిపోయింది సో యాక్చువల్లీ మేము అంతా జీరో బడ్జెట్గా చేసుకుంటూ వస్తున్నాం కానీ ఎంతో కొంత కొంచెం బ్యాక్ అంటే సంథింగ్ సెన్సార్ కానీ కొన్నిటికి ఉంటాయి వాటికి కంపల్సరీ కంపల్సరీ కాదు దానికి లేని పరిస్థితి బస్కే లేని పరిస్థితి అయితే దానికి ఎక్కడి నుంచి సో అలాంటి దానికోసం మాకు గణపతి రెడ్డి సార్ మాకు మాకు వెన్ను సపోర్ట్గా ఉండి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు మా అందరి కష్టం ఏప్రిల్ పంతొమ్మిదిన రిలీజ్ అవుతుంది మీరు అన్నట్టుగా నేను అప్పుడు ఇబ్బంది పడి బయటకు వచ్చిన సో పునర్జన్మ సో నాకు ఈ పంతొమ్మిది తర్వాత నిజమైన పునర్జన్మ అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నిజంగా ఉంటుందన్న ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ సార్ చెప్పిన దాన్ని కాకుండా లేదన్నా మన అన్న చెప్పిన దాన్ని కాకుండా జనరల్గా ఏంటంటే జీవనన్న ఒక పొజిషన్లో ఒక రేంజ్లో ఉన్న వ్యక్తి జబర్దస్త్లో ఆయన చేసిన ఆయన స్కిట్స్ కానీ అవన్నీ కూడా ఒక లెవెల్లో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన ఇట్లాగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీకు ఇట్లాగో మీకు కూడా ఇప్పుడు సపోర్ట్గా ఉండి అప్పటి నుంచి కూడా మీతో ట్రావెల్ అయ్యి ఆయన కష్టాలు పడుతూ కూడా అది ఇంకా చూపించుకోకుండా నిజమైన ఫ్రెండ్షిప్ అదే ఇంకా ట్రూ ఫ్రెండ్షిప్ అనేది మా సార్ ఇంకెంత గొప్ప అంటే నిజంగా అంటే ఈ ఒక్క సినిమా మమ్మల్ని వదిలిపెట్టట్లేదు ఇప్పుడు ఎలా వదులుతారందా సార్ మీరు అందరికీ అన్నారు సార్ చాలా మంది బయట ఆర్టిస్టులు ఏ విధంగా ఉన్నారో సార్ చెప్పారు ఇటువంటి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఇటువంటి డెడికేషన్తో వాళ్ళు వర్క్ డెడికేషన్తో ఉన్నవాళ్ళు దొరికినప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరైనా వదులుకుంటారన్నా ఎలా మాట్లాడతారు నువ్వు సార్ చేసే ప్రతి దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం సో నెక్స్ట్ మాకు మంచి ఆపర్చునిటీ వచ్చేలాగా చేయడం నిజంగా అంటే అలాంటి మనుషులు ఉండడం కూడా గ్రేట్ అని నిజంగా మేమే అనుకున్నాం మేమేదో ప్రయత్నం చేసుకుంటున్నాం లే అది అవుతుందా కాదా అనుకున్నాం కానీ అంటే మా ప్రయత్నాన్ని కూడా ఆలోచించి అరే గొప్ప ప్రయత్నాన్ని గుర్తించి వచ్చేవాళ్ళు చాలా తక్కువ సో నిజంగా గ్రేట్ సార్ రావడం మాకు సపోర్ట్ చేయడం సో ఈ విధంగా నైన్టీన్త్ రోజు అయితే మేము అనుకున్నది బయటకు వస్తుంది దీని తర్వాత నిజంగా అంటే దీని ద్వారా మేము ఏం చెప్పదలుచుకున్నాము అంటే మట్టిన పడిన కథలు మరుగున పడిన కథలు నెక్స్ట్ జనరేషన్కు ఈ జనరేషన్కు కూడా తెలిసే విధంగా తెలియాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కథలు ఎంచుకొని చేయడం జరిగింది నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్కు ఒక్కొక్క సపరేట్ ఉంటుంది ట్రాక్ ఉంటుంది ఇందులో ఈ క్యారెక్టర్ అరే మరి ఇదొక డిఫరెంట్ ఉంది ఇదొక డిఫరెంట్ ఉంది సో నాదైతే ఒక డిఫరెంట్ మొత్తం సినిమాలో హీరో ఫ్రెండ్ లీడ్ క్యారెక్టర్ సో ఇంకా ఫుల్ ఆఫ్ ఫన్ దీంట్లో అంటే నేను అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి నాయి సో ఇటు ఫన్ ఉంటుంది ప్లస్ లాస్ట్ ఏడిపించడం కూడా ఉంటుంది వావ్ నిజంగా అంటే మంచి పేరు వస్తుంది మంచి కథ కాబట్టి మేము అందరం సపోర్ట్గా ఉందాం అని చెప్పేసి అనుకున్నాం అందరం ఇంకా తల ఒక చేస్తే ఏమంటారు ఒక బలమైన సంకల్పంలా మారింది సో ఈరోజు అదే మా ఒక మాట చెప్తా ఉంటాను నేను ఏదైనా ఉద్యమం చేసినా ఏదైనా పోరాటం చేసినా ఒక్కరు చేస్తే బలం తక్కువ ఉంటుంది మూకుమ్మడి ఉద్యమం చేస్తే అది సక్సెస్ అవుతుంది ఈ ఉద్యమం మొత్తం ఏప్రిల్ నైన్టీన్త్ అయితే మాత్రం ఇండస్ట్రీలో ఒక ఉద్యమం అవుతుంది ఇది ఖచ్చితంగా ఓకే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏంటంటే అలా క్లారిటీ వచ్చేసింది మీరు ఎలా వచ్చారు ఏంటంటే మర్చిపోయిన ఆవిడ గురించి చెప్పాలి అసలు యాక్చువల్లీ ఈ సినిమాలో మా అందరికి పేరు పక్కన పెడితే ఆమెకు మాత్రం సపరేట్ పేరు వస్తుంది ఖచ్చితంగా సపరేట్ పేరు వస్తుంది ఎందుకంటే ఒక కొత్త ఆర్టిస్ట్ కొత్త హీరోయిన్ గా వచ్చి ఇంత బాగా చేసింది అంటే అసలు ఎవరు నమ్మరు సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసింది ఓకే అంత బాగా చేసింది సో మీకు మీ వాళ్ళకి పంపించావో లేదు ఆల్రెడీ నిన్న టూ డేస్ బ్యాక్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఒకలాగు సింగిల్ టేక్ ప్రాంప్టింగ్ లేదు ప్రాంపిటింగ్ లేకుండా ఒకటే సింగిల్ ఎమోషన్ ఎక్కడ మిస్ కాకుండా ఒక గుళ్ళో తీసిన సీన్ అది అందులో ప్రతి డైలాగ్ ఒక అర్థం ఉంటది ఒక్కొక్క డైలాగ్ ఆమె నడిచే నడకతో పాటు హావభావాలతో పాటు ఆ గుళ్ళో ఉన్న వాటి మీద అర్థాలు వచ్చే విధంగా ఉంటాయన్నమాట అనమాట నాలుగు నిమిషాల నలభై ఐదు సింగిల్ టేక్ ఆ సీన్ చూస్తే అమ్మాయి గురించి మాట్లాడతారు అందరు ఆ సీన్ చేయడం అమ్మాయి ఎంత బాగా చేసిందో సహా చెప్తారు ఎప్పటికీ ఇప్పుడు మనం మనం చెప్పుకోవడం కాకుంటే సార్ చెప్పి మా కెమెరా మెన్ అయితే సార్ చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే మీరే అదే అంటే నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు చెప్పడం అంటే అంత ఆశమస్ కాదు అందులో దట్ అమ్మాయి అప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయి స్టూడెంట్ కాబట్టి బాగా నాలెడ్జ్ ఉంటుంది అంటే వాళ్ళు బట్టి కొట్టింటారు కదా డైలాగ్ కానీ అలానే మళ్ళీ బట్టి కొట్టేటు కాకుండా అంటే ఇప్పుడు ప్రామ్ టు ఎక్స్ప్రెషన్స్ ఉండాలి కదా ప్రామ్ టు డైలాగ్స్ ఉంటే డైలాగ్స్ చెప్పడం వేరు నాన్ గా ఒకరే మాట్లాడుతుండడం నాలుగు నిమిషాల నలభై సెకండ్లు అది వేరే దట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ సీన్లో అమ్మాయి ఎలా ఏడుపు క్యారీ చేస్తుంటే క్రయింగ్ నిజంగా ఈ కాలం మహానటే ఎందుకంటే గ్లిజరిన్ కూడా రాకుండా మరి కంటికి నీళ్ళు కంటిన్యూగా ఫోర్ మినిట్స్ కంటికి నీళ్ళు పెట్టుకొని ఆ సీన్ చేసింది ఆ సీన్ చేసేటప్పుడు కెమెరామ్యాన్ డిఓపి మసాన్ గారు కూడా ఆయన కొత్త ఆయన కొత్త కెమెరా అసలు సినిమా ఎలా తీయాలో కూడా తెలియదు అలాంటిది వాళ్ళు అంటే ఈ డైలాగ్స్కు దానికి కొంచెం లింక్స్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు దేవుడే మానన్న అన్నప్పుడు ఈ అమ్మాయి నుంచి ఫోకస్ అంతా దేవుడిపైకి వెళ్ళాలి ఫాలో ఫాలో అవ్వాలి అలా ఆ ఫాలో చేసే విధానం కానీ ఎక్కడ వీళ్ళిద్దరు పడిన శ్రమ వీళ్ళకు నిజంగా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయొచ్చు ఆ సీన్ చూసిన తర్వాత ఎవరు వీళ్ళు కొత్త వాళ్ళు అనుకోరు డిఓపి కొత్తోడు అనుకోరు ఈఎంఐ కొత్తోడనుకోరు నాకు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమో అనంత ఇది ఉంటది సినిమాలు ఈ సినిమాలో బాగుంది నేను అసలు చేస్తా అనుకోలేదు ఈ మూవీలో నాకు అంటే కొందరికి గోల్ లాగా ఉంటుంది కదా నేను యాక్టర్ అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ఇట్లా మూవీ ఫీల్డ్ వస్తా అని కూడా అసలు అనుకోలే నా టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత సంబర్ సీజన్ లో స్టార్ట్ చేశారు వీళ్ళు సంబరే కదా ఖాళీ గుండె ఏం చేద్దాం ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను అనమాట ఒక సమ్మరే కదా అనుకుంది నాలుగు సమ్మర్ నాలుగు సమ్మర్లు అయిపోయింది సమ్మర్ సమ్మర్ అన్నారు ఏ సమ్మర్ లో క్లారిటీ ఇవ్వలేదు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కాలేజ్కి వెళ్ళొచ్చులే అన్నట్టుగా వెళ్ళాను టైం వేస్ట్ చేయడం ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు డిగ్రీ కూడా అయిపోయి ఉంటుంది అయితే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయింది అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎంతో బడ్జెట్ ఉన్న సినిమాలే బయటికి రావాలంటే ఇప్పటికీ రిలీజ్ కు నోచుకుని వందల సినిమాలు ఉన్నాయి అవును అవును సార్ కానీ వీళ్ళ శ్రమ మరుగున పడిపోకూడదు వీళ్ళింతమంది ఫ్రీగా చేసి దానికి చేసిన దానికి అర్థం ఉండదని మేము ఎన్నో ప్రయాసలు పడి ఈ సినిమాను పది మందికి ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల పంతొమ్మిదో తారీఖు దీన్ని స్క్రీన్ పైకి తేడా జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక యోగిని క్యారెక్టర్ అని చెప్పని చెప్పారు జోగిని జోగిని క్యారెక్టర్ అని చెప్పని అన్నారు జోగిని క్యారెక్టర్ వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందాక నవీనన్న గారు చెప్పినట్టుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను అన్నారు అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలంటే అసలు ఫస్ట్ అసలు మీకు తెలుసా అసలు ఆ క్యారెక్టర్ గురించి కానీ అసలు ఏంటి అసలు ఏమంటారు ఏంటి నిజంగా విలేజ్లో ఇట్లా జరుగుతాయా అలా అని చెప్పని మీకు ఏమైనా తెలుసా అసలు అసలు సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ తెలియదు అసలు అంటే అంటే అట్లా లే అన్నట్టుగానే నేను చేశాను అనమాట ఇక సీన్ జరుగుతున్నప్పుడు వెళ్తుంటే షూట్ చేస్తుంటే ఓహో ఇట్లుంటదా అట్లాంటదా అనిపించేది సార్ చెప్పినప్పుడు నాకు అంత తెలియదు జోగిని అంటే ఏంటి అది ఇది అని ఏం తెలియదు ఓకే అంటే జనరల్ గా సీన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు సార్తో ఉన్నాయి ఒక సినిమా అనేటప్పటికీ ఏంటంటే అందులో ఎమోషన్ ఉంటుంది లవ్ ఉంటుంది ట్రాజిడీ ఉంటుంది అన్ని రకాలు అన్ని ఎలిమెంట్స్ కూడా కలిపి ఒక సినిమాను ప్యాకేజ్ అనేది ఇస్తారు ఇందులో లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది అంటే అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేలాగా ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న ఆడియన్స్ కానీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారా ఇప్పుడున్న లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా హృదయం ఉన్న వాళ్ళందరం కదిలిస్తుంది మీరు చెప్పండి మేడం ఎందుకంటే ఇప్పుడు తీసుకునే విధానమే డిఫరెంట్గా ఉంది వాస్తవానికి జోగిని అందులో ఉన్న అమ్మాయిని ఎవరు చేసుకోరు అలాంటి అమ్మాయిని అంటే చూడడానికి కూడా ఎవరు అది అలాంటి అమ్మాయిని అసలే ఊరూరా తిరిగే ఊరూరు గంగిరెద్దులు ఆడించుకుంటూ చావులు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో చావులకు ఈ గంగిరెద్దుల వాళ్ళకి ముడిపడి ముడిపడి వీళ్ళ జీవన విధానం ఆ చనిపోయిన దగ్గర నుంచి పదో రోజు వరకు పిడ్డకేసకాడికి కాడికి తోడుపోతా ఉంటారు అనమాట గంగిరెద్దుల ఆట గంగిరెద్దులు ఆట ఆడుచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు గంగిరెద్దులు అనగానే సంక్రాంతి అని అనుకుంటాం సైడ్ కు అది కల్చర్ చేంజ్ చేంజ్ ఉంటది అలాంటి అబ్బాయి ఊరు గంగిరెద్దులు ఆడుచుకుంటూ బతికే ఒక చిన్న జీవన విధానం ఉన్న వాడు ఈ జోగిని అమ్మాయిని ప్రేమిస్తే అసలు అమ్మాయి ప్రేమిస్తుందా ప్రేమించదా పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా అసలు సమాజం ఒప్పుకుంటుందా ఊరు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇలాంటి దృష్టితో కట్టుబాట్లు స్టిల్ ఇప్పటికీ ఇట్లాంటివి ఉన్నాయన్న ఇప్పుడు లేవు తగ్గినాయి కంప్లీట్ గా దాని మీద చాలా సీరియస్ యాక్షన్ వచ్చినాయి తగ్గినాయి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వర్క్ టెన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వర్క్ ఉన్నాయి హిస్టరీ ఇది అందుకే మనం నైన్టీన్ నైన్టీలో అనే వేసినాం సినిమాలో ఓకే కూడా చూపిస్తారు అప్పుడు జరిగింది అని చెప్పని అట్లా చూపిస్తారు జనరల్ చాలా మందికి తెలియదు ఇలాంటి కొన్ని హిస్టరీస్ ఇంట్రెస్ట్ గా ఉంటది ఇలాంటి పాయింట్స్ అంటే అప్పుడు అహో ఇలా జరిగిందా కొన్ని రోజుల తర్వాత అసలు ఇలాంటి బయటికి రాకపోతే కనవరైపోయా ఏం జరిగిందో కూడా తెలియని సిచువేషన్ మానసికంగా మనం చిన్న చిన్న సమస్యలకి చాలా ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలున్నాయని మనం బాధపడుతూ ఉంటాం కదా ఈ బాధతో పోల్చుకుంటే ఈ ఆ జోగి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ బాధ వాళ్ళ మనోవేదన వాళ్ళకు జరిగినటువంటి అవమానాలు అవి అత్యంత క్రూరమైనవి అవి ఘోరమైనవి అవి వాటిని తెలుసుకున్నప్పుడు మనల్ని కదిలించినటువంటి గాథ అది కథ కాదు ఒక నిజమైన గాథ కాబట్టి అలాంటి దాన్ని ఈ చరిత్రలో ఈ మట్టిలో కలిసిపోయినాయి ఆ మట్టిని ముట్టుకుంటే వినిపిస్తూ ఉంటాయి అన్నట్టు మనకు ఆ కథలు అవి అందుకే అలాంటి మట్టిని నుంచి వచ్చిన కథను తీసుకొని ప్రపంచానికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దాం ఇలాంటివి జరిగింది గతంలో అని అంటే శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో కూడా ఇట్లా జోగిని వ్యవస్థ గురించి చూపించారు చాలా సినిమాల్లో కొంచెం కొంచెం చెప్పారు దేవదాసిగా చూపిస్తారు దేవదాసి అలా చూపించారు అంటే ఇది ప్రాంతాల వారిగా కొందరు దేవదాసి అంటారు కొందరు మాతంగి అంటారు కొందరు జోగిని అని పిలుస్తారు ఈ ప్రాంతాల వారిగా అక్కడ వాళ్ళ జీవన విధానం పూర్తిగా చూపించలేదు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మాత్రం చూపించారు కానీ ఇక్కడ ఈ జోగినే అనే అమ్మాయికి అసలు యాక్చువల్గా పెళ్ళి ప్రేమ పెళ్ళి భర్త అంటూ ఏమి ఉండరు అలాంటిది ఈ అమ్మాయి ఒక ఊరు తిరిగే గంగిరెద్దుల అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అసలు ఆ ప్రేమిస్తే ఆ ఊర్లో ఉన్న పెద్దలు ఆ ప్రేమకు అంగీకరించారా ఒప్పుకున్నారా ఏం జరిగిందన్నదే ఈ శరపంజనం యొక్క మూవీ సారాంజం కాబట్టి దీంట్లో వాళ్ళ యొక్క ఇతివృత్తాంశం చాలా చక్కగా అంటే వాళ్ళ చుట్టూ అల్లుకున్న కథను చాలా చక్కగా నవీన్ అయితే దీంట్లో బాగా చూపించాడు కాబట్టి ఇప్పుడున్న తరాలకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మన ఈ మధ్యన రజాకారులని వచ్చింది మన తెలంగాణ గురించి తెలంగాణ యొక్క యో ఎలా పోరాడారు ఏంటి అనేది అలాగే ఈ తెలంగాణలో కూడా ఈ జోగిని వ్యవస్థ ఎలా ఉనింది ఏంటి అనేది తెలుసుకోవడానికి డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి అలాగే ఈ సినిమా ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పేసి అంతవరకు వెయిట్ చేయకుండా దయచేసి ఈ నెల పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ సినిమా అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది మీరు కొనే టికెట్ పైన వీళ్ళందరి తలరాతలు వీళ్ళందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి మాత్రమే ఈ సినిమాను చూడండి వీళ్ళందరినీ సపోర్ట్ చేయండి నేను కూడా అందుకే ఎంతో ఇలాంటి కొత్త యంగ్ టాలెంట్స్ను మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు వచ్చి చేస్తున్నాను మీరు కొనే టికెట్ పైన వీళ్ళందరి జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఓటీటీలో వచ్చేంతవరకు వెయిట్ చేయకుండా తప్పకుండా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి అదే సార్ అంటే ఇక్కడ ఇంకోటి ఇప్పుడు మమ్మల్ని జీరో బడ్జెట్తో ఇప్పుడు ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా జీరో బడ్జెట్తో చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ వరకు ఈ స్టేజ్ వరకు థియేటర్లో రిలీజ్ చేసేంతవరకు రావాలంటే కనుక కనీసం పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా చూసుకుంటే ఎంతవరకు అయిందని చెప్పాను మాకు దీనికి కూడా బాగానే ఖర్చు పెట్టామండి మాకు జీరో బడ్జెట్ అంటున్నాం కానీ ఒక ఆర్టిస్టులకు వాటికి లేకపోతే పర్లేదు మిగతాటివి అంటే ఇప్పుడు స్టూడియోలు అయితే స్టూడియోలు కూడా చాలా మంది ఫ్రీగా ఇచ్చారు చాలా మంది డబ్బింగ్ కూడా ఫ్రీగా చెప్పారు సింగర్స్ ఫ్రీగా రాశారు లిరిక్స్ ఫ్రీగా రాశారు అవి కాకుండా అయిన ఖర్చులు కూడా మేము సుమారుగా నలభై యాభై లక్షల వరకు దీనికి పెట్టాము ఓకే నలభై యాభై లక్షల దాకా పెట్టారు ఇప్పుడు థియేటర్ థియేటర్కి వెళ్ళాలంటేనే ఒక్కొక్క థియేటర్ మినిమం వేసుకున్నా కూడా ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది ఈరోజు యాభై వంద థియేటర్లో మేము రిలీజ్ చేస్తున్నాం అదే ఇరవై పాతిక లక్షలు వస్తుంది ఓన్లీ రిలీజ్ పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నాం ఓకే ఎందుకంటే ఈ కథను చూపించాలి సార్ పట్టుబట్టింది కూడా అదే సార్ కథ నచ్చింది కాబట్టి ఈ కథని ఏం పది మందికి తెలియజెప్పాలి తెలియజేద్దాం అన్న ఉద్దేశంతోనే రిలీజ్ కూడా పెట్టి చేస్తున్నా సూపర్ రైట్ ఇప్పుడు మీరు ఒక అందులో సినిమాలోంచి ఒక డైలాగ్ కావాలి నాకు మీరు డైలాగ్ ఎలా ఏ ఏ డైలాగ్ చెప్తారనేది ఎందుకంటే మీరు చెప్పండి మీరు ఏంటో నాలుగు నిమిషాలు డైలాగ్ మీరు అలాగే చెప్పమంటున్నారు చెప్పుకోవచ్చు చిన్నగానే చెప్పారు ఏం చెప్పారు నాలుగు నిమిషాలు అంటే మొత్తం ఇంటర్వ్యూ అంతా చెప్పాలి అలాగే సినిమాలో మరి నాలుగు నిమిషాలు ఆవిడే ఉంటుంది కదల్లా తనే అన్నది ఇగో శివుడు నేను పంతులమ్మ దగ్గర నాట్యం నేర్చుకుంటానా తెలుసా అవునా నేర్చుకో నేర్చుకో మంచిగుంటదే మన పెళ్ళి అయినాక నువ్వు నాట్యం చెప్తా అంటే మంచి గంగిరెద్దులు అడియచ్చు అయినా నువ్వు పంతులమ్మ దగ్గర కొంచెం కవితలు చెప్తా కదనే నా కోసం కవిత చెప్పరాదే నీ కోసం చెప్పనా శివుడు చెప్తా నువ్వు కాల్చే వీడిలో పొగాకున నువ్వు తాగే మందులో మత్తునైతా నీ ఆకలికి అన్నం పట్టుకపోయే చెమ్మునైతా కప్పుకునే దుప్పట్నైతా కాల్చే బీడిని అయితే పోలికలరాజు చెప్పిందాక అవునులే అది పనితో పోల్చినా నీకు సంబరం అవుతుందా మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటే జీవనంలో చూస్తారు ఏం చేస్తారని చెప్పి చూస్తుంటే అన్నయ్య ఆ పీల్లోకి లోకి వెళ్ళిపోయాడు అప్పటికీ వెళ్ళిపోయి ఇలా చిరాగ్గా చిరాగ్గా పెట్టి ఆ డైలాగులు కలిపి ప్రిపేర్ అయిపోతున్నాడు సూపర్ అదే సూపర్ బలే ఉంది అదే ఇంత న్యాచురల్గా చాలా బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ విధంగా అయితే సిరప్ పంజరం అని చెప్పని ఇప్పుడు ఆడియన్స్లోకి రాబోతున్నారు ఏప్రిల్ నైన్టీన్త్కి మీరు థియేటర్స్కి రాబోతున్నారు అదేవిధంగా మీరు పడ్డ కష్టాన్ని కూడా కాసుల వర్షం ఇప్పుడు కురుస్తుందని చెప్పని మేము ఖచ్చితంగా మేము కూడా ఆశిస్తున్నాం భావిస్తున్నాం ఖచ్చితంగా మీ సినిమా హిట్ అవ్వాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ మీరు మీరు ఇట్లాగా ఇటువంటి సినిమాలు కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ లేదా ఇటువంటి ఆర్టిస్టులు కానీ ఇటువంటి డైరెక్టర్స్ కానీ ఇటువంటి క్రియేటివ్ ఉన్న డైరెక్టర్స్ కానీ వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేసి మీరు ఉన్నారంటే మీరు చాలా గ్రేట్ సార్ ఫస్ట్ అసలు నిజంగా జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ని పొగుడుతూ ఉంటారు ఈ ఈ ఇంటర్వ్యూలు వచ్చేటప్పటికి మీరు వీళ్ళందరినీ పొగిడేటప్పటికి నాకు కూడా చాలా మంచిగా అదే వాళ్ళ సంకల్పం నన్ను అంతవరకు తీసుకోవాలనిపించింది ఇంకొక విషయం ఏమన్నా జనరల్గా సినిమా అనగానే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని అడుగుతా ఉంటారు అవును ఈ అమ్మాయి హీరోయిన్నా వీడి హీరోనా అంత సీన్ ఉందా ఇలా అని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే హీరోలు అంటే ఇలా ఉండాలని రూల్ లేదన్నా జీవితం నుంచి వచ్చే కథ వస్తువుల్లో ఎన్నో జీవితంలో కన్నీళ్ళు ఉంటాయి బాధలు కష్టాలు ఉంటాయి వాటి నుంచి ఆ కథ రూపంగా వచ్చే అదే హీరోయిన్ అదే కథ అదే హీరో అందుకే మేము హీరో హీరోయిన్ చెప్పుకోవడానికి కూడా మాకు మొహమట ఒక సిగ్గు అనిపించేది మాకు నిజంగా కూడా అవునా అని కానీ వాళ్ళ జీవితాలను తీసుకొని చేస్తున్నాం కాబట్టి అలాంటి క్యారెక్టర్లు అట్లా కనిపించాలండి సినిమా అనేటప్పుడు కంటెంటే ముఖ్యం అందులోనూ మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా పెద్ద సినిమా చిన్న సినిమాని కాదు కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కూడా తప్పకుండా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా స్లోగన్ కూడా అన్న ఈ కళను బతికించండి ఈ కథను బతికించండి ఖచ్చితంగా ఈ థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడండి సూపర్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న చివనన్న మీకు కూడా మళ్ళీ మీరు బ్యాక్ టు ఇండస్ట్రీ వచ్చేసారు మంచి మంచి సినిమాలతో మళ్ళీ ఇంకా ముందు తెర ముందుకు వచ్చి అందరిని కూడా మళ్ళీ మీరు అల అలరించాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ చాలా మంది అనుకుంటున్నారు అంటే ఇంకా హెల్త్ తో ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు ఇంకా రాలేదు ఇక్కడ ఎస్పెషల్లీ మా సువర్ణ మీడియా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాలాంటి ఇలాంటి సబ్జెక్టుకు మీ లాంటి వాళ్ళు తోడవడం మాకు ఇంకా ప్రమోషన్ సో అంటే మా మంచి సంకల్పానికి మీరు కూడా ఒక అడుగు మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన వాళ్ళు అయినారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంటే ఈ సినిమా నిజంగా మీరు వెళ్ళి థియేటర్లో చూస్తే మా జీవితాలను బాగు చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నవీన్ కుమార్ గట్టు శిపంజరం సినిమా డైరెక్టర్ని అండ్ యాక్టర్ని ఈ నెల ఏప్రిల్ నైన్టీన్త్న మన శరపంజనం సినిమా థియేటర్లోకి వస్తుంది మీరు అందరూ కూడా తప్పకుండా చూడాలి ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఒక టీమ్గా ఫామ్ అయ్యి డబ్బులు లేకుండా జీరో బడ్జెట్లో ఈ సినిమాని తీయడం జరిగింది ఎంతోమంది సహకారంతో మీరు ఈ కళను బతికించండి ఈ కథను బతికించండి దయచేసి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు లయ నేను శరపంజనం మూవీలో చేశాను మా శరపంజరం మూవీ నైన్టీన్కి రిలీజ్ అవుతుంది మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున శరపంజరం అనే ఒక ప్రయోగాత్మకమైన మూవీ జీరో బడ్జెట్తో తెరకెక్కి మీ ముందుకు వస్తుంది తప్పకుండా మీరందరూ థియేటర్లో ఆ సినిమా చూసి ఆనందించండి అలాగే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా భావి భారత పౌరులుగా మన ఓటు హక్కును వినియోగించుకుందాం అలాగే శరపంజనం సినిమాను కూడా చూద్దాం